జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పదిహేడవ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగయోగము ఇరవై ఐదవ శ్లోకము గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జునా తత్ అనే శబ్దము పరమాత్మను సూచిస్తుంది అయితే మోక్షము కోరుకునేటటువంటి వారు అంటే ఈ ప్రాపంచిక బంధనము నుండి విముక్తుని కోరుకునేటటువంటి వారు తత్ అనే శబ్దాన్ని ఉచ్చరిస్తూ ఇతర ఫలాలను కోరకుండా యజ్ఞ దాన తపస్సులు అనేటటువంటి అనేకమైన వైదిక కర్మలను చేస్తూ ఉంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఓం తత్ సత్ అనే మూడు శబ్దములలోని తత్ అనే శబ్ద ప్రయోగాన్ని మనకు స్పష్టం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ యజ్ఞములను దానములను తపస్సులను ఆచరిస్తూ తత్ శబ్ద ఉచ్చారణ చేస్తూ తత్ అనేటటువంటి శబ్దముతో సూచింపబడే శ్రీమన్నారాయణుడిని ధ్యానిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం తత్ इति अनभिसन्धाय फलं यज्ञतपःक्रियाः दानक्रियाश्च विविधाः क्रियन्ते मोक्षकाङ्क्षिभिः ఓం శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టలవుతారు అవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా సత్యమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక ఓ శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా నేను తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అని అంటూ మనమంతా కలిసి ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వు నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను ప్రతిరోజు నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతలోని ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా श्रीमद्भागवतमु श्रीमद्भागवतग्रन्था नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తపో జయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము నాలుగవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో విదురా స్వాయంభువమనువు ధ్రువునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ధ్రువా జీవితములో భగవానుడిని సంప్రసన్నే భగవతి ప్రసన్నం చేసుకున్నటువంటి వాడు ప్రకృతి బంధనము నుండి విముక్తిని పొందుతాడు బ్రహ్మ నిర్వాణ మృచ్ఛతి తిశయమైనటువంటి ఆనంద స్వరూపమైన పరమాత్మను పొందుతాడు ఓ ధృవ భగవత్ తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు రోషముతో ఇట్లాంటి పనులు చేయడు ఈ ప్రపంచమంతా పంచభూతాత్మకమైనటువంటిది పంచభూతములతో తయారైనటువంటివే శరీరాలు ఆ శరీరాలను జీవులు ధరిస్తూ ఉంటారు ఆ జీవులలో స్త్రీలు పురుషులు ఉంటారు వారి కలయిక చేత ప్రాణిజాతమంతా పుడుతుంది ఈ క్రమానికి అంతటికీ కూడా పరమాత్మే కారణం ఓ ధృవ ఈ కనిపించే ప్రకృతి అంతా కూడా ఆ పరమాత్మ నియమనములో ఉంటుంది ఈ ప్రకృతి సత్వరజస్తమో గుణములతో కలిసి ఉంటుంది ఆ గుణములలో ఏర్పడేటటువంటి తారతమ్యమే సృష్టి స్థితి లయములకు కారణము రజోగుణము పెరిగి సత్వము తమస్సు తగ్గితే సృష్టి జరుగుతుంది సత్వగుణము పెరిగి రజస్సు తమస్సు తగ్గితే ఏర్పడినటువంటి సృష్టి పదిలంగా ఉంటుంది అంటే స్థితి కార్యము జరుగుతుంది అట్లాగే తమోగుణము పెరిగి సత్వగుణము రజోగుణము తగ్గినప్పుడు లయకార్యము ఏర్పడుతుంది ఓ ధృవ ఇందులో పరమాత్మ మాత్రము సత్వరజస్తమో గుణములతో ఏమాత్రము సంబంధము లేనివాడుగా ఉంటాడు అంటూ స్వయంభువ మనువు ధ్రువునికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्र य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलम् हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता पधिखेडव अध्यायमु इरवैदवश्लोकमु तत् इति अनभिसन्धाय फलं यज्ञपःक्रियाः दानक्रियाश्च विविधाः क्रियन्ते मोक्षकाङ्क्षिभिः तत् इतीयनभिसन्धाय फलं यज्ञतपः क्रियाः दानक्रियाश्च विविधाः क्रियन्ते मोक्षकाङ्क्षिभिः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण